Hello and Andriki Namaskaram. Welcome to Vinmayi Telugu Vlogs. Iroz manam crispy kakarakaya vepudu ela cheyalo telusukundam. First oka pan pettali. Andulo oka spoon oil veyesukovali. Koncham oil heat ayin tarvata andulo jeelakarra veyesukovali. Jeelakarra chitapata anna tarvata andulo onions veyesukovali. ఇక్కడ నేను మిర్చి వేసేయండి. మిర్చి కూడా కావాలి అనుకున్నాను. మిర్చి కూడా వేసుకోవచ్చు. ఒక టీ మిర్చి తీసుకున్న సరిపోతుంది. కొంచెం ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అందులో పసుపు వేసుకోవాలి. కొంచెం బాగా కలుపుకోవాలి. అంటే పసుపు స్మెల్ రాకుండా ఉండాలంటే కొంచెం ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి. సో పసుపు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత కాకరకాయ ముక్కలు దాంట్లో వేసేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఆయిల్ని మంచిగా కలిపేసుకొని దానిపైన ఒక ప్లేట్ కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఎందుకు అనంటే కొంచెం సాల్ట్ వేయడం వల్ల దాంట్లో వాటర్ అనేది వస్తుందన్నమాట. వాటర్ వచ్చేసి దాంతో ఆ ముక్క అనేది ఉడికే ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఒక ప్లేట్ పెట్టుకోవాలి పైన. ప్లేట్ పెట్టేసుకొని అందులో గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇలా ఎందుకు చేస్తున్నానంటే వాటర్ ఆవిరి ఉంటుంది కదా, అది ప్లేట్లో నుంచి కిందికి తగ్గుతుంది. దిగేసి ఆ ముక్కల్లోకి వెళ్ళేసి బాగా తొందరగా ఫ్రై అవుతుందన్నమాట. మనకు ఆయిల్ ఎక్కువ కూడా పట్టదు ఇలా చేయడం వల్ల. సో మళ్ళీ ఒక్కసారి మధ్యలో కలుపుకోవాలి. ఇలా 5 మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండాలి. ఒక 2 టైమ్స్ సరిపోతుంది ఎందుకంటే కింద మాడిపోకుండా ఉండడానికి. ప్లేట్ పెట్టేసుకోవాలి, వాటర్ ప్లేట్ పెట్టేసుకోవాలి. స్టవ్ ఎప్పుడు మీడియంలోనే ఉంచండి, హైలో పెట్టద్దు. హైలో పెడితే తొందరగా మాడిపోతుంది కర్రీ అనేది. మీడియంలో పెట్టేసుకొని మళ్ళీ ఒక్కసారి ప్లేట్ తీసేసి మళ్ళీ ఒక్కసారి వేసుకోవాలి. ప్లేట్ పెట్టేసుకోవాలి, వాటర్ ఉన్న ప్లేట్ పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా ఉంచండి. ఇలా అవుతుంది. ఇప్పుడు కొంచెం కాకరకాయ దగ్గరికి వచ్చింది కదా, సో బాగా కలుపుతున్నారు, లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని కొంచెం కలుపుతూ ఉండాలి. స్టవ్ని మాత్రం మీడియంలోనే ఉంచండి, కుదిరితే చిన్నగా పెట్టేసుకోండి. సిమ్లో పెట్టేసుకుంటే ఇంకా బెటర్. చూసారా ఇప్పుడు కర్రీ అనేది దగ్గరకు వచ్చేసింది. ఒక్కసారి కలుపుకోవాలండి. మళ్ళీ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా, ఇప్పుడు కారం యాడ్ చేసుకోవాలి. ఎందుకు అంటే కారం అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక వేసుకుంటే దాని ముక్క అనేది మాడిపోదన్నమాట. కారం కూడా ముక్కలకి కరెక్ట్గా పడుతుంది, లేదు అంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు ప్లేట్ తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి చూడండి, ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి.
ఈవెన్ తినని వాళ్ళు కూడా ఇది చూస్తే తినాలనిపిస్తుంది వాళ్ళకి, అంత షేడ్ అయితే ఉండదండి. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసేసుకోవాలి. వేడివేడి అన్నంలోకి ఈ కాకరకాయ తింటుంటే చాలా బాగుంటుంది, షేడ్ అనేది అనిపించదు. ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ రెసిపీని మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.